మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పోస్తారు, దీని మీద వీడియో చేయండి అని. ఆనంద్ ఆర్యన్ అంటండి, ఆర్యన్ ఆనంద్. వాడు చదువుకున్నాడు, చదువుకోవచ్చు కదా, దొంగతనం చేశాడు. రెడ్డిట్ పోస్ట్కి వెళ్ళి ఐ బిల్ట్ మై కెరీర్ ఆన్ లైఫ్ అని రాశాడంట, లైఫ్ అండ్ కెరీర్ ఆన్ లైఫ్ అని. వాళ్ళ ఫాదర్ బతికే ఉన్నాడంట, ఫాదర్ పోయాడని $85,000 స్కాలర్షిప్ కొట్టాడు 19 ఇయర్స్ అంటే బీటెక్ వచ్చాడేమో మరి. సో అరెస్ట్ చేస్తారండి ఏప్రిల్లో, మరి డిపోర్ట్ చేస్తారని అన్నారు. కానీ 10 to 20 ఇయర్స్ జైల్ శిక్ష చేస్తారని, యూనివర్సిటీ డబ్బులు వెనక్కమ్మని ఏమి అడగలేదు. సో మోస్ట్లీ డిపోర్ట్ చేస్తారు. సో దీన్ని బట్టి అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు వాడు వెళ్ళి పోస్ట్ రాశాడు. దాంతో బీఏ వాడు ఆవిడ ఇన్వెస్టిగేట్ చేస్తాడు యూనివర్సిటీకి వెళ్ళి ఏంటి అని. సో అక్కడ నుంచి అన్ని ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ లైస్ అంట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవడైనా ఒకడు స్టూడెంటు F1 వీసా మీద ఉన్నాడు, వాడు కనుక ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్ అయినా, రెజ్యూమ్స్ ఫేక్ అయినా, కెరీర్ బిల్డ్ చేసుకున్నాడని ఇలా వాడు ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా, అంటే మీకు ఏ విధమైన డౌట్ వచ్చేసిన ఇండియా నుంచి, మీ వాళ్ళు ఎవరైనా F1 వీసా మీద ఉండి ఏదో ఫోజులు కొట్టి, మీకు తెలుసు కదా మన సత్తా అంతా, అవ్వాయి చెప్పులు, రెడ్ బస్సు, ఏ విధమైన వేషాలు వేసినా అది ఎనీ సోషల్ మీడియా, 26 డిఫరెంట్ సోషల్ మీడియాలు ఉన్నాయంటండి, నాట్ జస్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అది కాకుండా ఎక్స్, లింక్డ్ఇన్. మీరు జస్ట్ FBIకి రిపోర్ట్ చేయడమే లేట్, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు వీడి రెజ్యూమ్ ఫేక్, వీడు ఏంటి బ్యాంక్ డాక్యుమెంట్స్ ఏంటి అని అన్నీ తీసి వాడిని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఫ్రాడ్ చేసినందుకు 2 డిపోర్ట్ చేస్తారు. అది చేయండి మా సార్, ఆ పని మీద ఉండండి మీరు. సో సగం ఫేక్ అంతా వెళ్ళిపోతారు ఇంటికి. అది ఫన్ సైడ్ చెప్తున్నాను, బట్ రియాలిటీలో ఏంటంటే ఎందుకు వస్తారో మీరుకే తెలియదు. మోస్తారు చాలామంది వచ్చి ఫేక్ ఫ్రాడ్ లాంటి చేస్తే ఏదో టైంలో మనం లైఫ్లో దొరికిపోతాం. ధన్యవాదాలు మోస్తారు. ఈ వీడియో ఆయన చేయమన్నారని చేశాను, ఆర్యన్ ఆనంద్. స్క్రీన్ షాట్స్ పెడతాను, ఆయన అన్ని ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ ఫ్రాడ్ అనంట, మొత్తం అంతా ఫ్రాడ్ ఫ్రాడ్ ఫ్రాడ్. ఇంకా ట్రాజిడీ ఏంటంటే ఫాదర్ బతికే ఉన్నాడు, ఫాదర్ పోయాడని చెప్పి స్కాలర్షిప్ కొట్టాడంట, అది మరీ దారుణం కదా. మరి పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో అలా చేయకండి, జెన్యున్గా ఉండండి. నేను అది గూగుల్లో కొడితే చాలామంది పోస్టులు వచ్చి, బట్ ఈయన అడిగారని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ధన్యవాదాలు మాస్టర్.